ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్రతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడం, అదేవిధంగా మరికొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు, ఇంకో కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడమో, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడమో, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని, అనారోగ్యంతో ఏదో ఒక రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకి ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిషశాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిదే అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భార్య భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిషశాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు పూర్వజన్మలో, ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిషశాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడు యొక్క ప్రయాణం, శననగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాశుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని, ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని, దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా ఫలానా పోయిన జన్మలో మీరు ఫలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు ఫలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చింది అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాసే తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము, వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే, ఏం చేసి ఉంటారు వాళ్ళు, ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషి మనిషిగానే జన్మించాలని రూల్ లేదు, గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు, ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు, మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ఇక 12వ లగ్నమైనటువంటి మీనలగ్నంలో, అదేవిధంగా లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. మీన రాశిలో ముఖ్యంగా మనకి ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే, పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు మరియు రేవతి 4 పాదాలు ఉంటాయి. అంటే
మనము ఇవాళ చెప్పుకోబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే పాస్ట్ లైఫ్లో అయితే దీనికి భృగునంద నాడిలో జీవకారకుడైనటువంటి గురువు ఎక్కడున్నాడు, అంటే ఈ జీవుడు పాస్ట్ లైఫ్లో ఏ జన్మెత్తున్నాడు, ఇతని యొక్క కర్మ ఏదైతే ఉందో, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ ఏమిటి, వీటి మీద వీళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటూ ఉంటుంది. అయితే ఇది భృగునంద నాడిలో చూస్తారు, మనం లగ్నాన్ని తీసుకొని కూడా చూడొచ్చు దీన్ని. అంటే ఏంటి, ఈ లైఫ్లో ఈ లగ్నంలో జన్మించారు అంటే పర్టికులర్గా మీన లగ్నంలో జన్మించారు, వాట్ ఈజ్ ద లైఫ్ అంటే అసలు మన జీవితం ఏమిటనేటువంటి అన్వేషణ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఆఖరి లగ్నం కదండి, కాకపోతే ఏంటంటే అసలు మనం ఎందుకు జన్మించాము, మన లైఫ్ ఏంటి, మనం ఎటు వెళ్తున్నాము, మనం చేయాల్సిన కర్మలు ఏమిటి, మనం సరైనటువంటి మార్గంలో వెళ్తున్నామా లేవా, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి మీనం వారికి. అలాగే సర్వసాధారణంగా వీళ్ళు మీనలగ్నంలో జన్మించినటువంటి వారు, మీన లగ్నము వారు రాశివారు న్యాచురల్గా ఎక్కువ విదేశాల్లో ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ లగ్నంలో ఎవరైతే జన్మించారో వీళ్ళ పాస్ట్ లైఫ్లో ఏమై ఉంటారు, ఎటువంటి కర్మలు చేసి ఉండుంటారు అని చెప్పి చూసుకున్నట్లయితే, వీళ్ళ పాస్ట్ లైఫ్లో వీళ్ళు పర్టికులర్గా ఏంటంటే ఎక్కువ సంచారకులై ఉంటారు వీళ్ళు. అంటే ఒక దగ్గర ఉండకుండా ఎక్కువగా రకరకాల ప్రాంతాలకు వెళ్ళి రకరకాల విషయాలు చేయడము, అందులో ముఖ్యంగా ఎక్కువగా సంచరించడము, బిజినెస్ పీపుల్ అయి ఉండడము, మరియు మరొకటి ఏంటంటే కొంతవరకు కుంభలగ్నం వాళ్ళు ఏంటంటే కొన్ని చూడండి లక్కీగా కొన్ని కొన్ని ఇప్పుడు మనకి ఇప్పుడు దీంట్లో కనుక తీసుకున్నట్లయితే గుర్రం పందాలు కానీ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి చూసారా, అలాంటివి ఏమైనా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది పాస్ట్ లైఫ్లో. వీళ్ళకి మీనలగ్నంలో జన్మించిన వారికి పాస్ట్ లైఫ్లో అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే లైఫ్ని చాలా మటుకు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటారు పాస్ట్ లైఫ్లో, మీనల్లో జన్మించిన వాళ్ళు ఆ పాస్ట్ లైఫ్లో. అయితే ఆ ఎంజాయ్ క్రమంలో ఏదైతే ఉందో ఒక్కొక్కసారి వీళ్ళు ఒక్కోసారి చూడండి మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఆ ఎంజాయ్ వల్ల మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నాము అని ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. చూడండి కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, అతను మాత్రం శుభ్రంగా డ్రింకింగ్ చేసుకుని వస్తుంటాడు, కానీ ఇంట్లో వాళ్ళు వాళ్ళని భరించలేకపోతుంటారు. అలా ఒకటి డ్రింకింగ్ అనే కదా, నాట్ ఓన్లీ డ్రింకింగ్, ఎనీ ఎంజాయ్మెంట్ రిలేటెడ్ వాళ్ళ మూలంగా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే అతని డైలీ లైఫ్ కానీ కొంచెం ఆ రకంగా డిజైన్ చేయబడుతుంది. తద్వారా అంటే మీరేంటంటే పర్టికులర్గా పాస్ట్ లైఫ్లో మీకు తెలియకుండానే, తెలిసి కావచ్చు తెలియ కావచ్చు, వేరే వాళ్ళ మానసికమైనటువంటి ఒత్తిడికి మానసికమైన ఇబ్బందికి గురవుతారు. అంటే ఏంటి, ఇక్కడ ఈ లైఫ్లో పర్టికులర్గా మీ జన్మ ఎందుకు జన్మిస్తారు అంటే మీరు ఒక గొప్ప అంటే ఒక గొప్ప గైడింగ్ చేసే వ్యక్తిగానో లేకపోతే ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తిగానో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అది బయటికి ఏదో ఆధ్యాత్మికమైనటువంటి వేషధారనే ఉండక్కర్లేదు, మీతో మాట్లాడితే వాళ్ళ లైఫ్ వాళ్ళ మానసిక స్థితి ఏదైతే ఉందో క్లియర్ అవుతుంది అనేటువంటిది మీరు వింటారు. చూడండి కావాలంటే మీనలగ్నంలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, మీనలగ్నంలో వాళ్ళతోని వాళ్ళకి ఏమవుతుంటే అబ్బా నీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా రిలీఫ్ వచ్చింది అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పాస్ట్ లైఫ్లో మీ ద్వారా అంటే మీరు పాస్ట్ లైఫ్లో మీ ద్వారా మానసిక ఒత్తిళ్ళు మీరు ఇచ్చారు కాబట్టి అది క్లియర్ చేసుకోవడానికి జన్మిస్తారు ఈ జన్మలో. కాకపోతే ఇక్కడ ఇంకొక కిటికీ ఉంటుంది, అంటే ఇంకొక చిన్న ఇది కూడా ఉంటుంది. ఏమిటది అంటే తండ్రితో తెలియకుండానే తండ్రితో చిన్న వాగ్వివాదం ఎప్పుడు ఉంటూ ఉంటుంది మీకు, ఏదో కారణం చేత లేదో వాళ్ళ బాధ్యతలు మీరు తీసుకోవడం కానీ ఈ జన్మలో ఆర్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఆర్ తండ్రితో తండ్రి మంచి కోసం మనకు చెప్తున్నా మనకు అర్థం కాక మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ అటువంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా. అయితే దీనికి కూడా కలిపి రెమెడీ చెప్తానని మీకు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జన్మలో మీకు పాస్ట్ లైఫ్ కర్మలు తొలగాలంటే చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, గోధుమలు ఉంటాయి కదండి, ఒక కేజీ బావు గోధుమలు రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి, దాంతోపాటు మినుములు కేజీ బావు మినుములు సిమెంట్ కలర్ వస్త్రము ఈ రెండింటిని తీసుకొని శనివారము అండ్ ఆదివారము దానం ఇస్తూ ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే గోసేవ గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని గోవుకి తినిపించండి. మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవత, ఏ దేవతను ఆరాధిస్తే మీ కర్మలు తొలగిపోతాయి అంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయాలి. అలాగే లలితా సహస్రనామాల్లో ఏ నామస్మరణ చేస్తే మీ కర్మలు తొలగిపోతాయి, ఎందుకంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం మనకి మన పాస్ట్ లైఫ్
పాపకర్మలు దగ్ధం అవ్వాలంటే మూడే మార్గాలని, ఒకటి లలితామ్మవారి యొక్క స్తోత్ర పఠనాల నామస్మరణ చేయడం ద్వారా నామాల్ని, అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసుకుంటూ లేదా ఆదిత్య హృదయం చదవడం ద్వారా, లేదా మూడవది ఒళ్ళు వంచి మనకు దగ్గరలో ఉన్న ఆలయంలో ఏదైనా సేవ చేయడం ద్వారా. అయితే ఇక్కడ ఈ యొక్క మీనంలో జన్మించినటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్వితాయై నమః అనే నామం చేసుకోవాలి. అంటే 1000 కంటే 1000, సహస్రము అంటే 1000 లేదా అనంతము అని అర్థం. అన్ని సూర్యుల వెలుగుతో అమ్మవారు బయటికి వచ్చింది. ఉజ్జద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత, ఎలా వచ్చింది? 4 చేతులతోని, 4 బాహువులతోని, కొన్ని అనంతమైనటువంటి సూర్యుల యొక్క వెలుగుతో అమ్మవారు బయటికి వచ్చింది అనేటువంటి భావంతో చేసుకుంటూ ఉండాలి. ఎందుకు వచ్చిందంటే మనకు తెలుసు, మనకి లలిత సహస్రనామాల్లో అభండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో, మనలో ఉన్నటువంటి అంటే మనుషుల్లోని దేవతల్లోని అన్నింటిలో ఉన్నటువంటి రసాన్ని తీసేస్తాడు. తీసేసి వాళ్ళందరూ ఏమి చేతకాని వాళ్ళగా అయిపోయినప్పుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలిసి ఇది మన వల్ల కాంతిది, ఎందుకంటే అటువంటి వరం పొందాడు భండాసురుడు, ఈ లోకాల్లో ఎవ్వరూ నన్ను జయించకూడదని, కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఎవరూ నన్ను జయించకూడదని ఉంది, కాబట్టి ఈ బ్రహ్మాండానికి అవతల ఉన్నటువంటి అమ్మవారిని మనం ప్రార్థించాలి అని బ్రహ్మాండం ఎండింగ్కి వెళ్ళి అక్కడ చీల్చి అమ్మవారిని పిలుస్తారట. పిలిచినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై మీరు యజ్ఞం చేయండి, తపస్సు చేయండి, వస్తాను అంటుంది. అంతేగాని వాళ్ళు పిలవగానే రాదు. అంటే ఏమిటి, అమ్మ అనుగ్రహం కావాలంటే మనం తపించాలి. తపించడం అంటే ఏంటి, కేవలం యజ్ఞం చేస్తూ హోమం చేస్తూ కూర్చోవడం మాత్రమే కాదు. అమ్మ అంటే ఏంటి, విశ్వము. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ అమ్మవారే. ఈ విశ్వంలోకి సంబంధించి నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ రూపంలో అమ్మవారు ఉందనేటువంటి భావనతో మీరు తపించాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు అది లభిస్తుంది. ఈ యొక్క మంత్రం చేసుకుంటూ మీ యొక్క పూర్వజన్మ కర్మల్ని తొలగించుకొని ఈ యొక్క జన్మలో రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.